దేవుడి పిలుపు లోబడి దేవుడు అభిషేకించిన మన దావీదు పాస్టర్ గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా దైవ దీవెనలు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి. క్రీస్తు కృపా మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అందరూ క్షేమంగా ఉన్నారమ్మా, అందరూ క్షేమంగా ఉన్నారయ్యా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన్ని బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ అందరి క్షేమం కొరకు, సంతోషము కొరకు నేను క్రీస్తు కృపా ప్రార్థన మందిరం సంఘస్థులు అందరూ కూడా కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మరి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మీరందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు ధరించటం, శానిటైజర్ వాడటం, సాధ్యమైనంత వరకు ఎక్కడ ముట్టుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా చేస్తూ దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మీరందరూ కూడా జాగ్రత్తగా సంతోషంగా క్షేమంగా ఉండాలని, ఆ ప్రభు కృప మీకు తోడే ఉంటుందని ఉందని మీకు అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో అందరూ కూడా తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. ఈ సమయంలో నాయన నీ వాక్యం చెప్పటపు నిలబడుకున్నటువంటి నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మతో ఎత్తిపెట్టి నాయన నీ వాక్యమును వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే యోగ్యమైన మంచి మనసు మాకు అనుగ్రహించి వాక్యానుసారమైనటువంటి జీవితాలతో రేపు నీ రెండవ రాకడలో ప్రభువ ప్రతి కుటుంబము కూడా నేను ఎదుర్కొనే భాగ్యము దయచేయమని ప్రభా నాయన నాన్న మీరే నాతో మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన ఒక అంశాన్ని మనం దేవుని యొక్క వాక్యముల నుంచి పరిశీలన చేసుకుందాం. ఆ అంశం పేరేంటంటే, ప్రియులరా, క్రీస్తును కలిగినటువంటి ఆదర్శవంతమైన కుటుంబము. క్రీస్తును కలిగిన ఆదర్శవంతమైన కుటుంబము. ప్రియులరా, ఈ క్రీస్తును కలిగిన ఆదర్శవంతమైనటువంటి కుటుంబమును గురించి మనం వివరణలోనికి వెళ్ళినట్లయితే 128వ కీర్తన అంతా కూడా మీరు ఇంటి దగ్గర చదవండి. 128వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఏముందంటే యాత్ర కీర్తన అని ఉన్నది. ప్రియులరా, ఈ యొక్క 128వ కీర్తన యాత్ర కీర్తనగా ఉన్నది. అయితే అలాగే ప్రియులరా, మనం గమనించినట్లయితే 120 నుంచి 134 వరకు ఉన్నటువంటి కీర్తనలు మొత్తం లెక్కేస్తే 15 కీర్తనలు. ఈ 15 కీర్తనల్ని ఏమంటారంటే యాత్ర కీర్తనలు అని అంటారు. ప్రియులరా, ఈ యొక్క యాత్ర కీర్తనల్ని ఇంగ్లీష్లో సాంగ్స్ ఆఫ్ యాసెంట్స్ అని అంటారు. ప్రియులరా, ఈ యొక్క 120 నుంచి 134 ఉన్నటువంటి ఈ 15 కీర్తనలు మరి యాత్ర చేసేటప్పుడు పాడే పాటలు లేక కీర్తనలు. ప్రియులరా, ఈ మొత్తం 15 అన్నమాట. కాబట్టి ఈ 15 యాత్ర కీర్తనల్ని మీరింటికాడ చక్కగా చదవచ్చు అన్నమాట. ప్రియులరా, ఇప్పుడు కూడా మనం యాత్ర చేస్తూ ఉన్నాం. పరలోకమునున్న దేవుని యద్దు నుంచి మనం వచ్చాము. పరలోకమందున దేవుని యద్దు నుంచి వచ్చిన తర్వాత ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. తిరిగి మళ్ళా మన స్వదేశానికి మనం చేరవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనందరం కూడా మరి యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. కాబట్టి యాత్ర చేసేటప్పుడు పాడే కీర్తనలు ఈ యొక్క 15 కీర్తనలని ప్రభు పేరట మీకు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క 15 కీర్తనల్లో మరి 10 కీర్తనలు రాజు అయినటువంటి హిజ్కియా రాశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 5 కీర్తనలు దావీదు మహారాజు అలాగే సొలోమోను మహారాజు వ్రాశాడు. అలాగే ప్రియులారా, మనం గమనిస్తే ఈ 128వ కీర్తన మరి సొలోమోను రాశాడు అనటానికి ఎటువంటి డౌట్ కూడా లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 128వ కీర్తన మరి సొలోమోను రాసినటువంటి కీర్తనగా మనం గుర్తించాలి, గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము
క్రీస్తును కలిగిన ఆదర్శవంతమైన కుటుంబములో ఒక మూడు వారాలు మనము ముగ్గురుని గురించి ధ్యానం చేసుకుందాం. ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త, రెండోదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య, మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు. ఇలా మూడు వారాలు మరి విడివిడిగా మనము నేర్చుకుందాం. ఈ యొక్క వారం ప్రిలరా దేవుని యందు భయభక్తుల గల భర్త గురించి మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యందు భయభక్తుల గల భర్త అనే ఈ యొక్క అంశములో మనము మూల వాక్యం చదువుకుంటే 128వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆడ రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అని ఇక్కడ వ్రాయబడింది. పిల్లలారా, ఇక్కడ సొలొమోను మహారాజు ఏం చెప్తాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, భయము భక్తి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అయితే రెండు ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. భయము భక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుసు వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి నడుచు వారందరూ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మరి పిల్లలారా ఏమని చెప్పుకున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన భర్త, యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్య, యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలు. కాబట్టి వీళ్ళనమాట, కాబట్టి వారందరూ ధన్యులు అంట. అంటే ధన్యులు అంటే ఆశీర్వదించబడినటువంటి వారు మరి అని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి భర్త నిశ్చయముగా అంటే తిరుగులేదు, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, భయభక్తులు కలిగినటువంటి భర్త, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న భర్తగా సహోదరుడా నీవున్నావా అని ఈ యొక్క సమయంలో నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను దేవుని వాక్యము ద్వారా. మరి ప్రియులరా, ఈ యొక్క మొట్టమొదట రోమన్ అంకె మరి 1:5 ఉన్నాయి. రోమన్ అంకె 1:5 మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుడు మానవులకు పెట్టిన విధి అని ప్రసంగి గ్రంథం 12:13 మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఈ మంచి వృద్ధాప్యాయంలో సొలొమోను యొక్క ప్రసంగి గ్రంథాన్ని రాస్తాడు. ఆయన ఈ లోకములో సూర్యుని కింద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన రుచి చూసినటువంటి వాడు, అనుభవించినటువంటి వాడు. ఆయన సూర్యుని క్రింద ఉన్న సమస్తమైన వాటి విషయాల్లో దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు, అన్ను అనుభవించాడు. అయితే ఆఖరాక ఆయన ఏమన్నాడంటే సమస్తము వ్యర్థము 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 అన్నాడు. అయితే పిల్లలారా, ఆయన ఆఖరాలో ఏం చెప్తాడంటే ఇదంతా విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఏం కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న మానవ కోటికి రకరకాల దేశస్థులు, రాష్ట్రాలు కలిగిన వారు, జిల్లాల్లో ఉన్నవారు, ప్రతి గ్రామాల్లో ఉన్నవారు, ఆ మానవ కోటి అంతరికి కూడా ఇదే విధి అని సొలొమోను మహారాజు చెబుతూ ఉన్నాడు. మానవ కోటికి ఇదే విధి అంటే ఏంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, కాబట్టి నీవు నీ కుటుంబం ఎలా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఇంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఇక నుంచైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, భయభక్తులు అనగా అర్థం ఏమిటి, భయభక్తులు అనగా అర్థం ఏమిటి అంటే సామెతల గ్రంథం 8:13 మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకొనుటయే. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా అర్థం ఏమిటి అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మరి క్రీస్తును కలిగిన కుటుంబము ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయభక్తులు అనగా మనం చెప్పుకున్నాం కదా సామెతలు 8:13, మరి పిల్లలారా చెడుతనాన్ని అసహించుకొనుటే. అలాగ చెడుతనాన్ని అసహించుకునే భర్తగా నీ ఉంటే నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. కాబట్టి పిల్లలారా, భయభక్తులు అనగా అర్థమేమిటి, సామెతల గ్రంథం 3:13
मरी పిల్లలారా 7-8 వచనాలు మనం చదివినట్లయితే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏ విడిచిపెట్టాలమ్మా? సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా, మారు మనసు బాప్తిసం పొందిన బిడ్డలుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుచున్న బిడ్డలుగా మీరు ఈ లోకములో ఉన్న నేత్రాశ శరీరాశ జీవపు డమ్మము అనే చెడుతనాన్ని విడిచిపెట్టాల. అలా విడిచిపెట్టినప్పుడే మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము అని అర్థమో లేకపోతే లేదు. కాబట్టి మీరు గమనించండి. మరి 8వ వచనం అంటాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తవయు కలుగును అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మరి దేవుని యందు భయభక్తులు అనగా అర్థం ఏమిటంటే చెడుతనాన్ని అసహించుకొని చెడుతనాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. మూడోదిగా ప్రియులరా, మనం గమనిస్తే ఎప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉండాలి? ఎప్పటి నుంచి అండి భయభక్తులు కలిగి ఉండాల్సిందంటే ప్రియులరా, బాల్యము నుండి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. బాల్యము నుండి ప్రియులరా, మనం గమనిస్తే మీరు ఇంటికి చదవండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనము 3వ వచనము మీరు చదివినట్లయితే, ఆహాబు గృహ నిర్వాహకుడుగు ఓబాద్యా అనేటటువంటి ఒక వ్యక్తి ఏలియాతో ఈ విధంగా చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, మరి నీ దాసుడనైనటువంటి నేను బాల్యము నుండి భయభక్తులు కలిగినటువంటి వాడను. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు ఎప్పటి నుంచి మనం కలిగి ఉండాలంటే, అమ్మా సహోదరి సహోదరుడా, బాల్యము నుండి కలిగి ఉండాలి. మొక్క వంగితేనే మానే వంగతది, మొక్క వంగనిది మానే వంగదు. కాబట్టి ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా బాల్యము నుండి భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలని వాక్యము సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాలుగోదిగా, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? ఎంత భయభక్తులు కలిగి ఉండాలమ్మా? ఎంత భయభక్తులు కలిగి ఉండాలంటే అందరికంటే ఎక్కువగా, మీరు ఇంటికాడ చదవండి, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడ హనన్యా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారాలు గుమ్మాలు కట్టిన తర్వాత ఆ యెరూషలేము మీద హనన్యా అనేటటువంటి అతన్ని అధికారిగా నియమిస్తాడు. ఎందుకు అతన్ని మాత్రమే నియమించాడంటే, అతడు అందరికంటే మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మన కుటుంబంలో ఉన్నవారందరికంటే, మన సంఘములో ఉన్నవారందరికంటే, ప్రియులరా మన సమాజంలో ఉన్నవారందరికంటే కూడా మనము అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. ప్రియులరా, ఐదవదిగా, ఎంతవరకు భయభక్తులు కలిగి ఉండాలి? ఎంతవరకు భయభక్తులు కలిగి ఉండాలంటే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 30వ వచనము మీరు ఇంటికా చదివినట్లయితే, జీవిత కాలమంతా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అలా జీవిత కాలమంతా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ సియోనులో నుండి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రియమైనటువంటి వారులరా, ఆ కుటుంబానికి క్షేమము సమాధానము ఆయన ఆశీర్వాదముగా అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి రోమన్ 1లో 5 పాయింట్స్. రోమన్ 2 పాయింట్కి మనం వెళ్ళినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరు అని మనం గమనిస్తే, మొట్టమొదటగా సమూయేలు ప్రవక్త దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాగే ప్రియులరా, ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అలాగే నోవాహు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై తన ఇంటి వారి రక్షణ నిమిత్తమై ఆయన క్రీస్తు అనే వాడిని సిద్ధము చేసుకున్నాడు. మరి నాలుగోదిగా, యోనా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడినని ఆయన యోనా గ్రంథం స్టార్టింగ్లో చెప్తాడు. అలాగే ప్రియులరా, కొర్నేలి అనేటటువంటి ఒక శతాధిపతి ప్రియులరా దేవుని యందు భయభక్తులతో మరి దేవునికి ప్రార్థన చేసేవాడని ఆ యొక్క కొర్నేలు గురించి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే ప్రియులరా, ఆరోదుగా ఏసయ్య హెబ్రీ 5:7 ప్రకారంగా ఏసయ్య ఈ లోకంలో పుట్టి మన కోసము ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారు, అంటే యేసుక్రీస్తే తండ్రి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే మనకు మోడల్ గనుక మనందరం కూడా
మరి క్రీస్తును బట్టి క్రీస్తు ద్వారా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ లోకములని ఈ యొక్క భయభక్తులు కలిగిన వారిని బట్టి మనం కూడా భయభక్తులు కలిగి ఉందము గాక ఆమేన్ హల్లెలూయా అలాగే ప్రియులారా రోమన్ అంక్య 3 మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు ద్వారా కలిగే లాభాలు ఏమిటి ఈ రోమన్ అంక 3 లో దేవుని యందు భయభక్తుల ద్వారా కలిగే లాభాలు ఏంటంటే మొట్టమొదట దేవుడు మన యందు ఆనందిస్తాడు భయభక్తులు కలిగినటువంటి భర్త భయభక్తులు కలిగిన భార్య భయభక్తులు కలిగినటువంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని బట్టి దేవుడు హృదయం ఆనందిస్తది ఆయన మనసు ఆనందిస్తది రెండోదిగా ప్రియులారా ఏబు ఇంటి చుట్టూ కంచి వేసినట్లుగా దేవుడు నీకు నీటి వారికి నీ అంతటికి కూడా ఆయన నీ ఇంటి చుట్టూ కంచి వేస్తాడు కంచి వేయటం మాత్రమే కాదు మరి తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును మూడోదిగా అపాయము లేకుండా బతుకుతాం నాలుగోదిగా ఏ కుదువ ఉండదు ఐదోదిగా గొప్ప మేలు అనుభవిస్తావు ఆరోదిగా జ్ఞానము వివేచన కలుగుతది ఏడోదిగా దీర్ఘాయువు కలుగుతుంది ఎనిమిదోదిగా ధైర్యము కలుగుతుంది తొమ్మిదోదిగా జీవపు ఊట కలుగుతుంది పదవదిగా ఆహారం ఇస్తాడు పదకొండవదిగా మన కోరికలు తీరుస్తాడు పన్నెండవదిగా దేవుని జాలి మన మీద ఉంటది పిరిలారు పదమూడవదిగా దేవుని దృష్టి మన కుటుంబాల మీద ఉంటది పద్నాలుగవదిగా ఆయన కృప యుగయుగాలు మన మీద నిలుస్తది పదిహేనవదిగా నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాయి పదహారవదిగా ఆయన భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్న మర్మాలు మనకు తెలుస్తాయి ప్రియమైన వారలారా 17వదిగా మన శత్రువుల నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు 18వదిగా మరి భయభక్తుల ద్వారా కలిగే లాభం ఏంటంటే వినయము ఐశ్వర్యం కలుగుతది నీ కుటుంబానికి అలాగే జీవం కలుగుతది ఘనత కలుగుతది 19వదిగా దేవుని ఆశీర్వాదం తన యందు భయభక్తులు కలిగిన వారిని పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా దీవించును యెహోవా ఆశీర్వదించును 25వదిగా ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త భార్య పిల్లలు ఉన్న కుటుంబాన్ని వారి సంతానం ఈ భూమి మీద వారు బలవంతులు అవుతారంట ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ 20 దీవెన లాభాలు ఆశీర్వాదాలు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబానికి ఉంటాయని ప్రభు సేవకుడిగా మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మరి నాలుగోదిగా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్త దేవుడు తనకిచ్చినటువంటి భార్యని అనగా తన పకటెముకల నుంచి తీసినటువంటి భార్యని ఏం చేయాలంటే బలహీనమైనటువంటి ఘటము అని ఎరిగి ఆయొక్క భార్యని భర్త ఏం చేయాలంటే ప్రేమించాలి భయభక్తులు కలిగినటువంటి భర్త అంటే భార్యని ప్రేమిస్తాడు కాబట్టి భార్యని నీ భార్యని నువ్వు ప్రేమిస్తున్నావా నీ భార్యని నువ్వు బాగా చూసుకుంటున్నావా నీ భార్యకి ప్రాణం ఇచ్చే విధంగా ఉన్నావా ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 25-28 దాకా ఇంటికాడు చదివినట్లయితే 33వ వచనం కూడా చదివినట్లయితే యేసు క్రీస్తు వారు సంఘమును ప్రేమించాడు అటువలే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి క్రీస్తు సంఘమును ప్రేమించి అది పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమ కలిగిందిగా ఉండాలని ఆ యొక్క సంఘము కొరకు వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు కలవరి సిలువలో ఆయన తను తాను అప్పగించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ విధంగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు అలాగే మరి ప్రతి దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త దేవుడిచ్చిన భార్యని ప్రేమించాలి ఆ భార్య కొరకు ప్రాణం పెట్టాలి ప్రేమించేటువంటి సహోదరి సహోదరులారా భార్యని ప్రేమించువాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడని అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసి సంఘానికి తెలియజేస్తాడు కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో దేవుని యందు భయభక్తులు కలిగిన భర్తగా నీ భార్యని ప్రేమించు ఎంతకాలమైంది నీ భార్యని ప్రేమించి ఎంతకాలమైంది నీ భార్యతో చక్కగా మాట్లాడి ఎంతకాలమైంది నీ భార్యకు చక్కగా అన్నం పెట్టి ఎంతకాలమైంది నీ భార్యకి చక్కటి చీర గురించి ఎంతకాలమైంది నీ భార్యని ప్రాణం ఇచ్చే విధంగా ఎంతకాలమైంది నువ్వు ప్రేమించి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ప్రియ సహోదరుడా నీ భార్యని నువ్వు ప్రేమించాలి నువ్వు ప్రాణం పెట్టాలి మరి ఆ నీ పక్కటెముకగా ఉన్న నీ ఎముకల ఎముక నీ మాంసముల మాంసమైన భార్యని నువ్వు చక్కగా ప్రేమించాలి రోమన్ అంకె 5 లో మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్త
ఏం చేయాలంటే భార్యని పిల్లల్ని పోషించాలి, భార్యని పిల్లల్ని పోషించాలి. పోషించాలంటే పని చేయాలి. దేవుడు ఏదైనా తోటలో ఆదామును పెట్టినప్పుడు కూడా దేవుడు ఆదాముకు చెప్పాడు, ఏం చెప్పాడంటే ఆదామా ఈ యొక్క ఏదైనా తోటను సేతపరచమన్నాడు, పని పెట్టాడు. అట్లాగే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి భర్త అయినా నీవు కష్టపడి పనిచేసి ఆ కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఇంటికి తేవాలి. దేవుని ఎందు భయభక్తులు కలిగిన భర్త ఆ పని చేస్తాడు, కానీ దేవుని ఎందు భయభక్తులు లేని భర్త తన కష్టార్జితాన్ని త్రాగుడికి లేకపోతే పేకాటికి లేకపోతే వ్యభిచారానికి లేకపోతే వ్యసనాలకి రకరకాల మరి ఈ లోక సంబంధమైనటువంటి మరి లోక పాపాలకి ఖర్చు పెట్టి ఇంటికాడ ఆకలితో అలమటిస్తున్న భార్యకి పిల్లలకి ఏం తీసుకొస్తాడు? ఆ పిల్లలు పక్కింటోళ్ళు పిల్లలు అన్నం తింటా ఉంటే వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటారు నీ పిల్లలు, అది నీకు సంతోషమా? కాబట్టి పిల్లలరా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్త కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలకి ఇంటికి ఆహార పదార్థాలు సరుకులు తీసుకొస్తాడు, వారికి కోరిన ఆహార పదార్థాలు వారికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ భర్త ఇంటికి వాటిని తీసుకొచ్చినప్పుడు ఆ భార్య బిడ్డలకి ఎంత సంతోషం పిల్లలరా. కాబట్టి అలాగా దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త కష్టపడి పనిచేసి కష్టార్జితాన్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి శరీర ఆహారాన్ని సమృద్ధిగా సిద్ధపరచాలి. తర్వాత ఆత్మీయ ఆహారం దేవుని వాక్యమును సమృద్ధిగా సిద్ధపరచాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. కాబట్టి నీ భార్య జీవించాలంటే, నీ పిల్లలు జీవించాలంటే, నీవు జీవించాలంటే దేవుని యొక్క వాక్యము ఆత్మీయ ఆహారమైనది, అక్షయమైన ఆహారమైనది. అలాంటి మరి ఆత్మీయ ఆహారాన్ని శరీర ఆహారాన్ని మరి ఆ యొక్క భర్త తన కుటుంబానికి సిద్ధపరచాలి అని మనం చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త తన భార్య కొరకు పిల్లల కొరకు ప్రార్థించవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తాడు. నీ కుటుంబం చుట్టూ ఆయన దూతల్ని ఉంచి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆయన సియోను ఓడించి దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదము ఆయన మీకు అనుగ్రహిస్తాడు, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు, మరి సమాధానాన్ని మీ కుటుంబం మీద దేవుడు నిలుపుతాడని మీకు మనవి చేస్తూ ఉన్నాం. పిల్లలరా, ప్రసంగి గ్రంథం 5:19 మనం గమనించినట్లయితే ఆడ ఒక చక్కటి మాట వ్రాయబడింది పిల్లలరా. మరియు దేవుడు ఒకనికి ధనదాన్ని సమృద్ధి ఇచ్చి దాన్ని యందు తన భాగమును అనుభవించుటకును, చూసారా, తన భాగమును అనుభవించుటకును, అండర్లైన్, అన్నపానములు పుచ్చుకునేటకును, తన కష్టార్జితమునందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకునవలెను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి భర్త గ్రహించాలా, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి ఆ కష్టార్జితాన్ని నీవు నీ భార్య నీ పిల్లలు అనుభవించటం అనేది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అని అనుకునవలను. 2:24 కూడా మనం గమనిస్తే అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని. హల్లెలూయా. కాబట్టి ఏ కుటుంబానికైతే భయభక్తులు కలిగినటువంటి భర్తగా మరి ఉంటూ తన కష్టార్జితాన్ని ఎవరైతే ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తారో మరి ఆ స్థితి దేవుని వలన, దేవుని ఆశీర్వాదం వలన నీకు కలిగింది సహోదరుడా. కాబట్టి దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మరి ఈ యొక్క భర్తకి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమని నీవు అనుభవిస్తావని దేవుడు చెప్పాడు. ఆ స్థితి దేవుని ఆశీర్వాదమే సహోదరుడా. ఒకవేళ నువ్వు అనుభవించే స్థితి నీకు లేకుండా నీ యొక్క కష్టార్జితం ఒకవేళ చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటే, నీ కష్టార్జితము హాస్పిటళ్ళకి, రోగాలకి, మందుల షాపులకి, వడ్డీలకి, లేకపోతే అప్పులకి, వాటికి వీటికి తెచ్చింది తెచ్చినట్టు ఖాళీ అయిపోయి ఇంకా మిగలకుండా అలమటిస్తున్నారేమో ఆకలికి మీరు, అది దేవుని శాపం. కాబట్టి ప్రియులరా, అలాగే మనం గమనిస్తే మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ప్రియులరా, వాళ్ళు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా వాళ్ళు సుఖనిద్రపోతారు, అది కూడా దేవుని ఆశీర్వాదమే.
ధనవంతుడికి తన ధన సమృద్ధి చేత వాళ్ళకి నిద్ర పట్టదు. ఎమ్మ చిన్న అలికిడి వచ్చినా ఏదో అలికిడైంది ఎవరో దొంగ వచ్చినట్టున్నారు అని భయపడతారు. మరి ప్రిమేనటువంటి వాళ్ళరా ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు అటు ఇటు నడిస్తే ఇతడు ఏమన్నా మన ఇంటి మీద కన్న వేస్తాడేమో అని భయం వేస్తుంది. ధనవంతులకి తమ ధన సమృద్ధి చేత నిద్రపట్టదు ప్రియులారా. అయితే దేవుని బిడ్డలు భయభక్తులు కలిగిన భర్త భార్య పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సుఖ నిద్రపోతారు. అది కూడా దేవుని ఆశీర్వాదం. అలాగే మనం గమనించినట్లయితే మరి ప్రియులారా ఆ యొక్క విషయం ప్రసంగి 5:12లో ఉంది, ఇంటికాడ చదవండి. అలాగే ప్రసంగి 9:9లో మరి దేవుడు ఒకనికి వ్యర్థమైన ఆయుష్కాలం ఇస్తాడు. మన ఆయుష్కాలం ఈ లోకంలో వ్యర్థమైంది. అయితే ప్రియులారా ఆ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా కూడా నీవు ప్రేమించే నీ భార్యతో సుఖించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగ భార్యతో సుఖించటం కూడా సంతోషించటం కూడా దేవుని ఆశీర్వాదమే. అలాగే మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 6:1-2 మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఒకడు ఏమి కోరినా దేవుడు వాడికి ఏది కూడా తక్కువ చేయడంట. మరి ప్రియులారా అయితే దేవుడు అన్నీ ఇస్తాడంట, ఒకడికి అన్నీ ఇస్తాడంట, ఏం కోరినా తక్కువ చేయడంట, కానీ దాన్ని అనుభవించడానికి దేవుడు వాడికి శక్తినియ్యడు అంట. కారణం అన్నిడు దాన్ని అనుభవిస్తాడు. కారణం ఏంటంటే వాడు దేవుని ఎంత భయభక్తులు కలిగిన భర్త కాదో. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుడు సేవకుడిగా చెబుతూ ఉన్నాను, దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని చెడుతనమును విడిచిపెట్టు. సియోనులో నుంచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరదు. నీ కష్టార్జితాన్ని వేరొకడు అనుభవించడు. కాబట్టి మరి నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే సామెతలు 10:16 ప్రకారంగా నీతిమంతుని కష్టార్జితము జీవదాయకమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు ప్రియ సహోదరుడా. కాబట్టి ప్రియ సహోదరుడా మరి రోమరంక 1లో మనం గమనించాం, మరి దేవుడు భయభక్తులు కలిగి ఉండటం అనే విషయాల్లో 5 విషయాలు మనం నేర్చుకున్నాం. రోమరంక 2లో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారెవరో మనం నేర్చుకున్నాం. రోమరంక 3లో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు లాభాలేంటో మనం నేర్చుకున్నాం. రోమరంక 4లో భయభక్తులు కలిగినటువంటి భర్త తన భార్యని ప్రేమిస్తాడు, ప్రేమించాలి అని నేర్చుకున్నాం. రోమరంక 5లో భార్యని పిల్లల్ని భయభక్తులు కలిగినటువంటి భర్త పోషిస్తాడు, కష్టపడి పనిచేస్తాడు, కుటుంబాన్ని కాపాడుకుంటాడు అని చెప్పి భయభక్తులు కలిగినటువంటి భర్త నిశ్చయముగా అతని కష్టార్థాన్ని అతను అనుభవిస్తాడు, సుఖనిద్రపోతాడు. మరి ప్రియులరా భార్యతో సంతోషిస్తాడు, మరి ఆ దేవుడిచ్చిన అన్నిటినీ కూడా అంతటిని కూడా అనుభవిస్తాడు. అలాగా యెహోవా యందు భయభక్తులు కలిగిన భర్త మరి తన భార్యని పిల్లల్ని అలాగ సంతోషపరచాలి, తద్వారా దేవుని మహింపరచాలి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్త. కాబట్టి 128వ కీర్తనలో 1:2 దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భర్త ఎలా ఉండాలో, ఎలా ఉంటే దీవించబడతారో ఆశీర్వదించబడతారో మనందరం నేర్చుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ వాక్యము ద్వారా ఈ వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండే కృప ప్రభువు మనకు మన కుటుంబానికి అనుగ్రహించి క్రీస్తును కలిగిన ఆదర్శవంతమైన కుటుంబంగా మన కుటుంబం ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. అయ్యా, నీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా సియోనులో నుంచి నీ బిడ్డలను దీవించండి. శరీర రోగాలు, మానసిక రోగాలు నాయన తొలగించండి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుండగా అయా నెల్లూరు జిల్లాని ఈ కరోనా ప్రాబ్లం నుంచి తప్పించు నాయన. కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని అయా ఆ కరోనా నుంచి విడుదల దయచేయి నాయన యేసు నామములో. వారికి స్వస్థత అనుగ్రహించి ప్రతి కుటుంబానికి నాయన సియోనులో నుంచి నీ ఆశీర్వాదం, క్షేమం, సమాధానం వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలము తోడై ఉండి ఈ కరోనా వైరస్ ప్రభావం అంతటిని తప్పించి మనల్ని కాపాడి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది.
ఇక్కడ అందరూ పేద విశ్వాసులు. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 910083702 7.